మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హుస్సేన్ నాయక్ దగ్గర దమ్ముంది కాబట్టే గెలుస్తాడని ఆయనకు సీట్ ఇచ్చామన్నారు. డిసెంబర్లో టీఆర్ఎస్ను గెలిపించారు, అదేవిధంగా కేంద్రంలో కూడా బీజేపీని గెలిపించాలని నేను ఇక్కడికి వచ్చానన్నారు. ప్రపంచంలో అభివృద్ధిలో మనం మొదట 9వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 6వ స్థానానికి వచ్చాం, భవిష్యత్తులో 3వ స్థానానికి రాబోతున్నామని చెప్పారు. మన్మోహన్ ప్రభుత్వం ఇల్లు కట్టివ్వలేదు, కానీ బీజేపీ 150,000 ఇల్లు కట్టించిందని చెప్పారు. అభివృద్ధికి చాలా పథకాలు ప్రవేశపెట్టారు మోడీ. రోడ్స్ విషయంలో విప్లవాత్మక మార్పు తెచ్చింది, ఇంటర్నెట్ను గ్రామాల్లోకి తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం అన్నారు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి స్వచ్ఛమైన పాలన ఇచ్చింది బీజేపీ. 18,000 గ్రామాల్లో కరెంట్ లేకపోయింది, కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఏ గ్రామంలో కూడా కరెంట్ లేకుండా లేదని ఆయన మాట్లాడారు. सारी दुनिया इस हकीकत को समझती है कि भारत का कमजोर भारत नहीं रहा है, बल्कि भारत दुनिया का एक ताकतवर देश बन चुका है। अभी हाल की घटना आप सबको जानकारी है, काश्मीर के पुलवामा में एक फिदायीन हमले में हमारे 42 सीआरपीएफ के जवानों को मारा। उसके बाद हमारे प्रधानमंत्री ने हम 2-3-4 लोगों की बैठक करके अपनी फॉर्म कन्विक्शन का परिचय देते हुए फैसला किया, और उसके बाद आपने देखा हमारे एयरफोर्स के जवान भारत की धरती से ही नहीं बल्कि पाकिस्तान की धरती पर जाकर आतंकवादी ठिकानों का सफाया करने में उन्होंने कामयाबी విమానాలు పాకిస్తాన్ లో 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లి అక్కడ టెర్రరిస్ట్ శిక్షణ కేంద్రాలు చేసి వాళ్ళ మంది తీవ్రవాదాలను చంపి మరి వాళ్ళ విమానాలు వాపసు వచ్చాయి. అటువంటి దమ్ముల నిర్ణయాలు తీసుకున్న సత్తా అది బీజేపీకే ఉంది, అది నరేంద్ర మోడీ గారికి ఉంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. కాంగ్రెస్